శుభం బియాదు శ్రీ గురుభ్యో నమః. బృహస్పతి అన్నది 20వ తారీఖు నాడు ఎప్పుడైతే మకర రాశిలో ప్రవేశించాడో అక్కడ నుండి మకర రాశి వారికి, కుంభరాశి వారికి, మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుంది విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. ఇప్పుడు మకర రాశిలో ప్రవేశించేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గురువు అనుగ్రహం మకర రాశి వారికి కలుగుతుంది. మకర రాశి వారికి ఎప్పుడైతే అనుగ్రహం కలిగిందో గురువు డెఫినెట్గా ఒక పాజిటివ్ సిగ్నిఫికెన్స్ అనేది చూపిస్తారన్నమాట. ఎంత చూపిస్తాడు అనదండి, శనీశ్వరుడు ఆల్రెడీ అక్కడ ఉన్నాడు కాబట్టి శనిపీడనం పొందుతున్న మకర రాశి వారికి ఒక్కసారిగా వేడినీళ్ళకి చనీళ్ళు తోడనట్టుగా చల్లటి వర్షం పడినట్టు ఎండాకాలంలోని కొంచెం రిలాక్సేషన్ ఇస్తారన్నమాట. అయితే చాలామంది మన ఎస్ట్రాలజికల్గా మనం చెప్తుంది ఏంటంటే గురుడు ఇక్కడ రావడం వల్ల నీచ భంగం అవుతుంది, అది శత్రుక్షేత్రం వచ్చాడు, ఇవన్నీ ఒక ఆస్పెక్ట్. సహజంగా వాడికి ఒక క్వాలిటీ ఉంటుంది. ఏమిటో క్వాలిటీ అంటే పాజిటివ్ ఎనర్జీ. గురుడు ఎప్పుడూ ఒక పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేవాడే. అండ్ వాడు ఉండే ప్లేస్ నుండి వాడు ఉండే శత్రువు ఇంట్లో ఉంటే శత్రువు అంటే కొంత తగ్గుతుంది, మిత్రుడు ఉండే ఇంకొంచెం ఎక్కువగా ఎక్సాజరేట్ చేస్తాడు, సొంత ఇంట్లో ఉంటే న్యూట్రల్గా ఉంటాడు వాడు, ఎవరైనా అంతే కదా. సో ఇక్కడ ఏంటంటే గురుడు ఎప్పుడైతే మకరంలో ప్రవేశించాడో ఆ శత్రువు ఇంట్లో శత్రువుతో కలిసి ఉన్నాడు కాబట్టి, శత్రువుడు కాదు న్యూట్రల్ అయినా దాంతో కలిసి ఉన్నాడు కాబట్టి నీచము భంగము రాజయోగం రెండు జరుగుతుంది. సో గురువు ఎంట్రీ అనేది ఏంటంటే మకర రాశి వారికి ఒక న్యూ థాట్స్తో న్యూ ప్లాన్స్ ఏదైనా వెంచర్స్ స్టార్ట్ చేయడానికి ఒక ఆరంభం అనేది ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. అలాగే వాడు అక్కడ నుండి పంచమ భావం అయినటువంటిది ఏంటి, వృషభాన్ని చూస్తున్నాడు. సో వృషభానికి కూడా ఒక మంచి స్వభావం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే వృషభం నుండి 9 ఏళ్ళు అవుతుందంటే భాగ్యస్థానం అయింది. వృషభానికి భాగ్యస్థానంలో ఎప్పుడైతే వాడు వచ్చాడో ఏదో ఒక లక్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు వృషరాశి వారికి. అలాగే వాడు అక్కడ నుండి కర్కాటకానికి వెళ్తున్నాడు. కర్కాటకంలో ఆల్రెడీ ఇక్కడ శని యొక్క దృష్టి పడుతుంది కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్ కొంత డిస్టర్బెన్స్గా ఉంటుంది కాబట్టి ఈ వృషభంలో ఎప్పుడైతే వాడు మకరంలోకి గురువు ప్రవేశించాడో అక్కడ నుండి ఈ సప్తమ భావాన్ని ఎప్పుడైతే చూస్తాడో ఇప్పటి వరకు శని వల్ల గడుగుతున్న పీడనం అని కొంచెం రిలాక్స్ చేస్తున్నా ప్రయత్నం చేస్తాడు. అలాగే అక్కడ నుండి భాగ్యస్థానం అంటే కన్య రాశిని చూస్తారు. కన్య చూడడం అనేది ఒక అడ్వాంటేజ్, వీళ్ళకి 100% అడ్వాంటేజ్ అవుతుందన్నమాట. సో కన్యారాశికి ఆల్రెడీ కుజుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది, శని కుజుడిని చూడడం వల్ల, కుజుడు విశేషంగా సప్తమభావంతో చూడడం వల్ల కన్యని ఆ కన్యారాశిలో ఒక డిస్టర్బెన్స్ కనిపిస్తుంది. ఎప్పుడైతే గురుదృష్టి కూడా అక్కడ పడిందో డెఫినెట్గా అది కొంచెం రెక్టిఫై అవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే మనతో పడిన నీలాప నిందలు అనుకోండి, ఇల్లీగల్గా మన మీద పడిన నిందలు అనుకోండి, లేకపోతే ఇల్లీగల్గా జరిగిన కొన్ని సంఘటనలు ఏమైనా ఉంటే వాటి నుండి రెక్టిఫై చేస్తూ లీగల్గా ఒక సక్సెస్ఫుల్గా ముందు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కొన్ని పేపర్స్ ఉంటాయి, ల్యాండ్ పేపర్స్ ఉంటాయి, ఆ లీగలా ఇల్లీగలా మనకు తెలియదు, మనం కొనేస్తాం, దాన్ని మనకు కొనిన తర్వాత దానిలో ఉన్న సమస్యలు అన్నీ బయటపడతాయి, పడినప్పుడు దాన్ని ఎలా సెటిల్ చేయాలో మనకు తెలియదు. కానీ ఇప్పుడు గురువు దృష్టి పడింది కాబట్టి ఆ సెటిల్మెంట్కి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇలాగా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా కానీ సో మెనీ థింగ్స్ మనం తీసుకోండి. అక్కడ 9th హౌస్లో కన్యారాశి వారికి చాలా రోజుల నుండి ఉన్న సమస్యల నుండి బయట తీయడానికి ప్రయత్నం చేస్తారు. అది హౌస్ అనుకోండి, ఫార్మా ఇండస్ట్రీ అనుకోండి, ఫుడ్ ఇండస్ట్రీ ఎవరో జరుగుతున్న సమస్యలు అనుకోండి, ఏదైనప్పటికీ ఒక పాజిటివ్గా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. చదువుకున్న విద్యార్థులకు ఎగ్జామ్స్ రాదు, చాలా రోజుల నుండి పెండింగ్లో ఉన్న ఎగ్జామ్స్ ఏమంటాం, దాన్ని డెఫినెట్గా వాడు ఏం చేస్తారంటే రిజల్ట్ పాజిటివ్గా వచ్చేటట్టు చేస్తారు. అలాగే పీజీ కానీ తర్వాత ఎంఎస్సీ కానీ చేయడానికి ప్రయత్నం చేస్తాం, మెడికల్ రంగంలో అలా ముందుకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి కొత్త ఆలోచనలతో కొత్త డెవలప్మెంట్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు గురువు అట్టు చూస్తారు. ఇక నెగిటివ్ అంటే జన్మగురు దోషం అయితే ఉంటుంది ఎలాగోను, బట్ పాజిటివ్ ఇవన్నీ చేసుకుని వెళ్తారనమాట. దీనివల్ల అంటే మనకు మకరంలో ప్రవేశించడం అనేది మనం 80% పాజిటివ్ సెన్స్ అని చెప్పడానికి అవకాశం అనమాట. అదే కుంభంలోకి వచ్చినప్పుడు ఏంటవుతుందంటే కుంభరాశి వరకు 12th హౌస్లో గురుడు వచ్చారు, శనీశ్వరుడితో కలిసి గురుడు ఇక్కడ ఉన్నాడు. సో అక్కడ ఏంటవుతుందంటే కుంభానికి మాత్రం వీలైనంత వరకు చదివిన చదువుకు సంబంధం లేకుండా ఏవో వ్యాపకాలు వ్యవహారాలు చేయడం జరుగుతుంది తప్ప ఇందులో ఒక పాజిటివ్ సెన్స్ అనేది కనిపించదు, నెగిటివ్గా ఉన్నాయని చెప్పుకున్నాడు కుంభం వారికి 12th హౌస్లో గురుడు ఉండవల్ల. అయితే 12th హౌస్ నుండి వాడు ఏం చేస్తున్నాడు, పంచమాన్ని చూస్తున్నాడు అంటే కుంభం నుండి చతుర్థ స్థానం చూస్తున్నాడు, ఒక అడ్వాంటేజ్ చేస్తాడు. అప్పటి వరకు వాళ్ళ అమ్మగారికి ఉన్న అనారోగ్యాన్ని కానీ, అప్పటి వరకు ఇంటి వ్యవహారాలు ఏమైనా దోషాలు ఉన్నా, అప్పటి వరకు వాళ్ళు ఇల్లు వాకిలి ఇల్లు వాహనం దోషం ఏమైనా ఉన్నా, తర్వాత అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసే వారికి ఏదైనా లీగల్ ఇష్యూస్ ఉన్నా, అవన్నీ కొంతవరకు రిలాక్సేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తారు అక్కడికి. అలాగే మనం తీసుకుంటే అక్కడ నుండి ఆరోగ్య విషయంలో కొంత పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పటివరకు రెక్టిఫై అవ్వలేదు, ఐడెంటిఫై చేయలేదు కొన్ని కొన్ని సమస్యలు, వాటికి రెక్టిఫికేషన్ ఉంటుంది, ఐడెంటిఫికేషన్ ఉంటుంది, దానివల్ల సొల్యూషన్ కూడా కనిపిస్తుంది మేడం ఎవరికి, కుంభరాశి వారికి. అలాగే కుంభరాశి వారికి ఆరోగ్య విషయం, ఆయుష్ విషయంలో కూడా ఇంకా వీడేంటి పరిస్థితి, ఐసీయూలో ఉన్నాడు కదా అనుకుంటే వాడు మళ్ళీ నార్మల్కి రావడం, నార్మల్కి వచ్చి మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి అయ్యే జరిగే అన్ని రకాల ఏర్పాట్లు జరిగిపోతాయి అన్నమాట. సో ఇక్కడ కుంభరాశి వారికి అంటే మేజర్ ఆయుష్, తర్వాత ఆరోగ్యము, తర్వాత అమ్మగారి యొక్క ఆరోగ్యము, ఇవన్నీ కూడా సెట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు తప్ప ఇండివిజువల్గా అంటే ఇండైరెక్ట్ బెనిఫిట్స్ ఇస్తాడు కుంభరాశి వారికి, డైరెక్ట్ బెనిఫిట్స్ ఏమి ఇవ్వడు. ఇండివిజువల్గా నాకు ఈ బెనిఫిట్ కావాలంటే ఇప్పుడు మీ అమ్మగారు కావాల్సి చేస్తాడంటాడు, లేకపోతే మీ కజిన్స్ కావాల్సి చేస్తా అంటాడు,
అంటే ఇండైరెక్ట్ బెనిఫిట్ వల్ల మీరు బెనిఫిట్ పొందాలి తప్ప, మానసిక ఒత్తిడి బయటపడాలి తప్ప మీకు డైరెక్ట్గా ఏమి బెనిఫిట్ పడిపోడమాట. గురువు రావడం అనేది మీకు పెద్ద చెప్పుకోదగ్గ బెనిఫిషియల్గా మనం చెప్పడానికి అవకాశం లేదన్నమాట. అలాగే మనకు మీనరాశిలోకి వస్తే మీనానికి ఏమవుతుందంటే 11th హౌస్లో వచ్చినట్టు కనబడుతుంది. అలాగే మీనాన్ని మనం చూసి తృతీయ దృష్టి పెడుతున్నాడు, అలాగే పంచమ దృష్టి పెడుతున్నాడు, అలాగే సప్తమ దృష్టి పెడుతున్నాడు. ఎప్పుడైతే మీనరాశి వారి సప్తమ దృష్టి మీద పడిందో డెఫినెట్గా ఇప్పటి వరకు మీనరాశి వారికి మీనంలో కుజుడు ఉండడం వలన, ఆ కుజుడి యొక్క ప్రభావం, శని యొక్క ప్రభావం కుజుడి మీద ఉండడం వలన, కుజుడి యొక్క దృష్టి సప్తమ భావం మీద ఉండడం వలన వైఫ్ అఫ్ హస్బెండ్ మధ్య కొంచెం రిలేషన్లో ఇబ్బంది పడుతున్న దానికి ఒక రెక్టిఫికేషన్ జరుగుతుందన్నమాట మీనరాశి వారికి. అలాగే పిల్లల వలన వచ్చే బెనిఫిట్స్, పిల్లల వలన వచ్చే లాభాలు అనుకోండి, పిల్లలకి చేసే బెనిఫిట్స్ అనుకోండి, పిల్లలకి హయ్యర్ ఎడ్యుకేషన్ చేసే ప్రయత్నాలు అనుకోండి, పీజీ అనుకోండి, లేదంటే మనకు హయ్యర్ ఎడ్యుకేషన్ ఏదైనా అనుకుంటే ఎంఎస్ వెళ్ళాలనుకున్నా, తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళాలనుకున్నా, వీళ్ళందరికీ ఒక పాజిటివ్ ఎనర్జీ మీ ద్వారా జరుగుతుందన్నమాట. వాళ్ళకి ఎక్కడ పంపించాలన్నా ఒక సక్సెస్ఫుల్గా వాళ్ళకి కావాల్సిన ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ ఏదన్నా అవన్నీ ఇప్పుడు జరగడానికి అవకాశం బాగా కనిపిస్తుంది. అలాగే పిల్లలతో పాటు మూడో ఇంట్లో వాడు చూస్తున్నాడు కాబట్టి విక్రమ స్థానం మీద ఉన్నాడు కాబట్టి రాహు ఆల్రెడీ ఉన్నాడు. రాహు చేసే ప్రతి పనికిను నేను ఉన్నది క్లారిటీకి కరెక్ట్ అని చెప్పడానికి గురువులు ఉంటారన్నమాట. అంటే ఒక కార్యక్రమం జరిగిపోయింది, దానికి ఒక సర్టిఫికేషన్ కావాలన్నమాట, ఆ సర్టిఫికేషన్ అనేది వీడు ఇస్తారన్నమాట. అప్రూవల్ అనేది మీరు చేసే ప్రతి పనికి అప్రూవల్ అనేది గురువు యొక్క అప్రూవల్ అనేది మీకు ఉంటుందన్నమాట. అది ఒక అడ్వాంటేజ్ అనుకోవచ్చన్నమాట. మీరు చేసి డైనమిక్గా ఏ పని చేస్తే ఆ పనికి ఒక అప్రూవల్ అనేది ఇక్కడ జరుగుతుంది. పర్వాలేదు నువ్వు చేయి నేను ఉన్నా వెనకాల అన్నట్టుగా చేస్తారన్నమాట. సో ఈ రకంగా మీనరాశి వారికి మనకి ఏంటంటే అటువంటి బెనిఫిట్స్ వస్తాయి తప్ప ఇంకా వేరే రకమైన బెనిఫిట్స్ ఉండవు. కాబట్టి మన ఇక్కడ చూసుకోవాల్సిన ఏంటంటే, నేను పాజిటివ్గా చెప్పాల్సిన విషయాలు ఏంటంటే, కుంభానికి కొంచెం దోషం ఎక్కువ కనబడుతుంది, మనకు మీనానికి కొంత యోగం ఎక్కువ కనబడుతుంది, మకరానికి న్యూట్రల్గా కనబడుతుంది, అన్ని భావాలని సక్సెస్ఫుల్ తీసుకొస్తారన్నమాట. అంటే ఇక్కడ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా గురు యొక్క అనుగ్రహం అనేది మోస్ట్ సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళకుండా 80%, 70%, అగైన్ 90% అనేది సక్సెస్ కనబడుతుంది. కాబట్టి ఈ మీన ముగ్గురు రాశి వారు కూడా గురువుకు సంబంధించిన దక్షిణామూర్తి మహామంత్రాన్ని సాధన చేసుకుంటూ ఎప్పుడైతే ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేస్తారో ఆ సాధనలో ఏంటంటే చిన్న చిన్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని బయటపడడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఒక 4 మాసం తర్వాత ఈ గురుడు మళ్ళా అతిచారం మీద ముందుకు వెళ్తాడు, మళ్ళీ రిటర్న్ అవుతాడు, అప్పుడు మళ్ళీ గురుడు యొక్క మూమెంట్స్ బట్టి మనం అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఏదైనప్పటికీ గురువు అనేది మారేది బృహస్పతి అనేది మన తుంగభద్ర అనేది యొక్క పుష్కరాల కింద మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి మారడం అనేది మంచిదే. గురువు ఒక రాశి నువ్వు రాశి వెళ్తున్నాడంటే 12 రాశులు 12 సంవత్సరాలు పూర్తిగా గమనం చేస్తున్నాడంటే ఏ రాశిలోకి వెళ్తే బై లా ఆ రాశిలోని ఏదో ఒక మంచి చేయాలని వెళ్తాడు తప్ప చెడు చేయడం అనేది ఆయన ఆలోచన అనేది ఉండదు. ఎందుకంటే బై క్యారెక్టర్ హీస్ ఎ గుడ్ పర్సనాలిటీ. గురు అంటే భగవస్వరూపంగా మనం భావిస్తాం కాబట్టి గురు మంచి చేస్తాడు. వచ్చే మిగిలిన గ్రహాల యొక్క ప్రభావం ఆ మంచి కొంచెం తగ్గుతుంది, లేకపోతే వేరే శత్రు ప్రదేశంలో ఉంటే ఇంకొంచెం మంచి చేసేది తగ్గుతుంది తప్ప అంతకంటే అక్కడ జరిగే నష్టం ఏం జరగదు. కాబట్టి దయచేసి ఇది పాజిటివ్గా తీసుకోవడం ప్రయత్నం చేయండి, చెప్పాలనుకున్న విషయాలని అలాగే ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేయండి. ఇందులో ఒక నెగిటివ్ ఇష్యూ కూడా ఉంటాయి, దాన్ని కొంచెం పక్కకు పెట్టండి. వాడు అక్కడికి వచ్చాడు కాబట్టి అక్కడ నుండి వాడు దృష్టి ఎక్కడ పెడుతున్నాడు, వాడు ఏ రాశి మీద ఉన్నాడు, ఏ భావాల మీద దృష్టి పెడుతున్నాడు, ఆ భావాలన్నీ కొంత శుద్ధి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా థింక్ చేసి ముందుకు వెళ్ళండి, డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్ 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.